कुल मंग रे मोवेरकाल वर कुल मयवार पोकिय देवने पोटुं पुनिदर भुवनं कीर्ति रामानुजनी अडे नाक उद मन नीनयाद इन मे यवरी माना दिव्य शरण। अस्मद्गुरुभ्यो नमः। नमामि रामानुजमेव दैवतम्। भवामि तत्पादयुगस्य किंकरः। करोमि तत्कीर्तनमेव सर्वदा। हरामि संसारभरं तदीक्षणात्। श्रीरंगामृत कवींद्रुलु मनकि अंदिंचिन भगवद् रामानुज वैभवान्नि चाला अंदंगा प्रकटिस्तू उंडेटटुवंटि रामानुजनु उत्तंदादि अने दिव्य प्रबंधंलो 56వ पाशुरार्थान्नि मनं तेलुसुकोबोतुन्नां। ఒక్కొక్క పాశురంలో రామానుజ వైభవాన్ని ఒక్కొక్క విధంగా అముదనార్లు మనకి అందిస్తున్నారు। సమగ్రత వైవిధ్యం ఈ రెండు ఉట్టిపడేలా ఉంటుంది ఈ ప్రబంధం। భగవద్ రామానుజల యొక్క కళ్యాణ గుణాలను, భగవద్ రామానుజులు లోకానికి చేసినటువంటి ఉపకారాన్ని, భగవద్ రామానుజులకుండే ప్రేమ తత్వాన్ని, భగవద్ రామానుజులు తమ విషయంలో చూపించినటువంటి ఔదార్యాన్ని, భగవద్ రామానుజులకి తమ పట్ల కలిగినటువంటి నిష్కారణమైన ప్రేమ, అంటే ఏ యోగ్యత లేకపోయినా తమ పట్ల వారికి కలిగినటువంటి ప్రేమని, తాము అనుభవించినటువంటి రీతిని అన్నింటిని వివిధంగా శ్రీరంగామృత కవీంద్రులు ఇందులో ప్రస్తావిస్తూ రామానుజ వైభవాన్ని మనకి అందిస్తున్నారు। రామానుజులకి దాసులైన వారే మాకు గొప్ప దాసులైన వారికి దాసులుగా ఉండే కులమే మా గొప్ప కులం అన్నారు। కుడియాం ఎంగల్ కొక్కుడియే అంటూ అటువంటి వారికి సంబంధించిన వారంగా మేము ఉండే వాళ్ళము అవుతాము అన్నారు వెనుక పాశురంలో। రంగనాథుని భక్తి కలిగినటువంటి పెద్దలందరి చేత కొనియాడబడే వైభవం కలిగిన రామానుజులు, వేదాన్ని వేద మార్గాన్ని ఈ లోకంలో సుస్థిరంగా నిలిపినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు। అటువంటి వారికే దాసులు ఎవరో, అటువంటి రామానుజులని ఎవరు ఆశ్రయించారో, ఎవరు సేవించారో, అటువంటి వారే మాకు మహానుభావులు, మేము ఆశ్రయించదగిన వారు అని చెప్పారు। ఇక ఇందులో సందేహం కలిగింది, మీరు ఇలాగే మాట్లాడతారండి, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఇది తప్ప మీకు మరొక ఆలోచన లేదు అని అనిపిస్తుంది, నిన్నటిదాకా మీరు ఒకలా ఉన్నారు, ఈరోజు రామానుజ సంబంధంతో మరొకలా మాట్లాడుతున్నారు, రేపు మళ్ళీ మరొక రకమైన మార్పు మీలో రాదు అనే సందేహం ఏముంది కనుక నిన్న మొన్నటి వరకు మిగిలినవన్నీ కావాలి అని అనుకున్నారు, ఈ విషయంలో మరుపుతో ఉన్నారు। ఇవాళ రామానుజ అనుగ్రహాన్ని పొందారు, రామానుజుల పాద దాస్యం కంటే మరొకటి మాకు లేదు అంటున్నారు, రామానుజుల దాసులకి దాసుడమై ఉండడమే మేము కోరదగినది అని అంటున్నారు। మళ్ళీ ఈ ఆలోచన మారుతుందేమో, మళ్ళీ మీ మాటలలో మార్పు వస్తుందేమో అని సందేహం కలిగితే, అలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు ఈ పాశురంలో। ముందుగా మనం పాశురాన్ని చదువుకుందాం। కోక్కులమన్నరై మూవెళ్ళుగాల్ ఒరుకూర్ ముళువాల్ పోక్కియ దేవనై పోత్తుం పునిద భువనమెంగు మాక్కియ కీర్తి ఇరామానుషనై అడైందపిన్ ఎన్ వాక్కురయాదు ఎన్ మనం నినయాదు ఇని మత్తున్నయే। నేను మారతానేమో కానీ నా మాట
నా మనస్సు మాత్రం ఇక మారకుండానే ఉంటాయి అంటున్నారు చమత్కారంగా. మనం పిల్లలకి ఏదైనా అలవాటు చేస్తే ఆ అలవాటు మనకుండే మంచి అలవాట్లని మనం పిల్లలకి అలవాటు చేస్తాం. ఉదయాన్నే నిద్ర లేవాలి అని అది ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తే వాళ్ళు దానికి బాగా అదే పనిని వారు ఆచరిస్తూ ఉంటారు. తర్వాత తర్వాత మనం ఆ అలవాటుని పోగొట్టుకున్న పిల్లలు మాత్రం అదే అలవాటుని ఆచరణలో చూపిస్తూ ఉంటారు. అలాంటివే మన ఇంద్రియాలు కూడా. మనం మన నోటికి మంచి మాటలని అనడం అనేది అలవాటు చేస్తే, మనం మన మనస్సుకి మంచిని చింతించటం అనేది అలవాటు చేస్తే, మనం మారాలి అని అనుకున్న ఆ వాక్కు కానీ ఆ మనస్సు కానీ మారవు అని ఇందులో చాలా అందంగా చెప్తున్నారు. నేను మారను అనటం లేదు, ఎన్ వాక్కురయాదు ఎన్ మనం నినయాదు మత్తున్నయే. రామానుజులని తప్ప మరొకరిని నా మాట అనదు, నా మనస్సు ఆలోచించదు అంటున్నారు. మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ అని మొదట జిఫే కీర్తయ అని బ్రతిమాలుతారు. తర్వాత ఆ కన్నులు ఆ చెవులు ఆ ఇంద్రియాలు మరొకటి మాకు వద్దు మరొకటి మాకు వద్దు అని అన్నట్లుగా ఉన్నాయి అని అంటారు. ఇందులో శ్రీరంగామృత కవీంద్రుల భావన కూడా అలాగే కొనసాగుతోంది. అయితే ఇందులో భగవంతుడిలో ఉండే విరోధి నిరసన శీలము అంటే విరోధులని పోగొట్టగలిగేటటువంటి స్వభావము దానిని చెప్తున్నారు. భగవంతుడు ఎన్నో అవతారాలని ధరించి ఈ లోకంలోకి వచ్చాడు. అందులో విభవ అవతారాలుగా ప్రసిద్ధమైనటువంటివి ఒక 10 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలలో బాగా ఎక్కువ ప్రసిద్ధం కానటువంటి పరశురామావతార వైభవాన్ని రంగామృత కవీంద్రులు ఈ పాసురంలో స్మరిస్తున్నారు. రామకృష్ణాది అవతారాలంటే చెప్పుకోదగినవి, కళ్యాణ గుణాలతో పూర్ణమైనవి. కానీ ఈ పరశురామావతారం గురించినటువంటి ప్రసక్తి చేయటంలో ఈ ఉద్దేశ్యం ఏమిటి? అంతేకాదు ఆ పరశురామావతారం పట్ల ప్రేమ కలిగిన వారు భగవద్ రామానుజులు అని చెప్తున్నారు. పోత్తుం పునిదన్, రామానుజుల వైభవాన్ని ఎలా చెప్తున్నారు అంటే పరశురాముణ్ణి పోత్తుం మంగళాశాసనం చేసేటటువంటి పునిదన్ పుణ్యమూర్తి అంటున్నారు. ఎవరు ఆ పరశురాముడు అంటే ఆ అవతార వైభవాన్ని చెప్తున్నారు. కోక్కులమన్నరై మూవిషుగాల్ ఒరుకూర్ మజువాల్ పోక్కియతేవన్ అంటున్నారు. ఈ పరశురామ అవతారం బాగా ప్రసిద్ధమైనదే, దశావతారాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నా ఎక్కువ సమయం లోకంలో అందుబాటులో ఉన్నది కాదు. భగవంతుడు తనంత తానుగా సాక్షాత్తుగా ఈ లోకంలోకి ఒక రూపాన్ని ఆయన స్వీకరించి రావటం అన్నమాట, అది సాక్షాత్ అవతరణం అంటారు. అలా కాకుండా ఆయన ఆవేశావతారం అంటారు. ఆవేశం అంటే ఆయన యొక్క ఆ శక్తి ఏదైతే ఉందో అది మరొక దాంట్లో మనకి కనపడడం. ఆవేశం కూడా స్వరూపావేశమని శక్తి ఆవేశమని రెండు రకాలుగా ఉంటుందట. అంటే భగవంతుని యొక్క ఆవేశమే ఉంటుంది, స్వరూపంతో ఆవేశిస్తాడు ఒక్కొక్కసారి, శక్తి రూపంగా ఆవేశిస్తాడు ఒక్కొక్కసారి. వ్యాసుడు లాంటి మహానుభావులు ఉన్నారు, వారి చేత వేద విభాగాన్ని చేయించాలి, వారి చేత పురాణ రచన చేయించాలి. అలాంటివి సామాన్య మానవులకి సాధ్యం కాదు. అలా ఒక ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి పని అటువంటి వారి చేత చేయించాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు ఆ శక్తి రూపంగా వారిలో ఆవేశిస్తాడు, అది శక్తి అవతారం. అంటే అక్కడ ఆ వ్యక్తులు ఉంటారు కానీ ఆ పని చేసినప్పుడు మాత్రం భగవంతుని శక్తి అందులో ప్రవేశిస్తుంది అన్నమాట. అలా కాకుండా స్వరూపావతారం అని అంటారు. భగవత్ స్వరూపము ఆవేశ రూపంగా ఉంటుంది. అంటే ఒక పని చెయ్యటం కోసం ఆ పని కోసమే అవతరించి అది ముగియగానే ఆ స్వరూపం కూడా మనకి కనపడకుండా ఉంటుంది. అలాంటి స్వరూపావేశం కలిగినటువంటి అవతారం పరశురామ అవతారం. భగవంతుడు తన అవతారానికి పరమార్థాలని భగవద్గీతలో వివరించాడు. ఎందుకయ్యా నువ్వు అవతరిస్తావు, నీ అవతార ప్రయోజనమేమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటాడు స్వామి. సాధు పరిత్రాణం అంటే మంచివారిని సంరక్షించడం, మంచివారిని కాపాడడం ఒక ప్రధాన ప్రయోజనమైతే, దుష్కృతులని నాశనం చేయటం, చెడ్డవారిని నశించేటట్లుగా చెయ్యటం అనేది కూడా అవతారానికి ఒక ప్రయోజనమే. ఈ పరశురామావతారం ద్వారా వినాశ దుష్కృత వినాశం
చెడ్డవారిని నశింపచేయటం. ఎందుకు ఆయనకి కోపం వచ్చింది, ఏం చేశాడు పరశురామునిగా అవతరించి అనంటే 21 పర్యాయాలు రాజకులస్థులైన వారి మీదకి దండెత్తి రాజకులాన్ని లేకుండా చేశాడు ఆయన. కారణం తన తండ్రి విషయంలో ఒక రాజు చేసినటువంటి అపచారం, ఆ అపచారాన్ని సహించలేకపోయినాడు. కార్తవీర్యార్జునుడు అనేటటువంటి ఒక రాజు తాను లేనప్పుడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఆ జమదగ్నిని హింసించి బాధించి వధించి వెళ్ళిపోయాడు. దాంతో కోపం వచ్చింది ఆ జమదగ్ని కుమారుడైనటువంటి ఈ భార్గవరామునికి. ఆ కోపంతో ప్రతిజ్ఞ చేశాడు, తన తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు రాజు కనుక ఆ రాజకులాన్ని నాశనం చేస్తాను అని 21 పర్యాయాలు వారి మీద దండెత్తాడు. అంటే 3-7 తరాలు అన్నమాట, ఒక కులం 7 తరాల వరకు కొనసాగుతూ ఉంటుంది. అలాంటి రాజకులాన్ని 3 పర్యాయాలు నాశం పొందేటట్లుగా చేశాడు. అందుకే 3-7 21 పర్యాయాలు కేవలం రాజకులం మీదే దండెత్తాడు. ఆ రాజకులాన్ని నాశనం చేసినటువంటి ప్రతిజ్ఞని సత్యం చేసుకున్నటువంటి వాడు పరశురాముడు. ఒరు కూర్ మళ్ళవాల్ పోక్కియ దేవనై, భగవంతుడు కనుక చెడు చేసిన వారి విషయంలో ఆగ్రహిస్తే ఆగ్రహించినందుకు ఆయన ప్రవృత్తి ఎలా ఉంటుందో పరశురామ రూపంలో మనం దర్శించవచ్చు. అదైపోయిన వెంటనే ఆ అవతారం మనకి కనపడకుండా పోతుంది. రామావతారంలో పరశురాముడు రామునికి ఎదురుగా వస్తున్నాడు. ఎప్పుడైతే ఒక పని కోసం ఒక స్వరూపంలో ఆవేశం కనిపిస్తుందో, ఆ పని ముగిసిన తర్వాత పూర్ణమైనటువంటి భగవద్ అవతారంలో ఆవేశం మనకి కలిసిపోతుంది అన్నమాట. అందుకే రామావతారంలో పరశురాముని యొక్క స్థితి ఎక్కువసేపు మనం గమనించే అవకాశం ఉండదు. ప్రధానంగా రామానుజులకి ఈ అవతారం పట్ల ఉండేటటువంటి ఇష్టం దేనికి అంటే, చెడ్డవారిని నశింపచేయడం అంటే అలాంటి శక్తితో ఉంటాడు పరమాత్మ అని ఆ అవతారానికి ఆ స్వామికి మంగళాశాసనం చేసేవాడు అవుతాడు. నిజంగా ఇది కొంచెం శాస్త్ర విరుద్ధమేమో అనే అనుమానం కలుగుతుందిట. కొంతమంది ఉపాసించదగిన వారు కాదు అని మనకి వేదం చెప్తుంది. ఎవరెవరిని ఉపాసించాలి, ఎవరెవరిని ఉపాసించకూడదు అని. ఈ పరశురాముడు 7 చిరంజీవులలో ఒకడుగా గుర్తింపబడుతున్నాడు, ఇప్పటికీ ప్రసిద్ధమే. కానీ ఉపాసనకి మాత్రం తగినవాడు కాదు అంటారు. మరి భగవద్ రామానుజులు పోత్తుంపునిదనంటే ఆ పరశురామ ఉపాసన చేసినారు అని చెప్తున్నారు కదా. అది ఎలా సాధ్యమంటే వ్యాఖ్యాతలు దానిని చక్కగా అందంగా మనకి వివరిస్తున్నారు. ఉపాసన చెయ్యలేదు, ఆ గుణాన్ని ఆ రూపంలో ఒక్కసారి భావన చేశారు అంతే. ఇక్కడ ఆ ఏ మంచి కళ్యాణ గుణం ఏ రూపంలో ఉన్న భగవద్ అవతారంలో దాన్ని స్తుతించడం, దానికి మంగళాశాసనం చేయడం అనేది పెద్దలైనటువంటి ఆళ్వార్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. పెరియాళ్వార్లు కూడా పరశురామ అవతారాన్ని గురించి ప్రస్తావాన్ని చేశారు. అందుకే రామానుజులు పరశురాములకి అవతారంలో స్వామికి మంగళాశాసనం చేశారు అంటే అదేం పెద్ద తప్పుగా పరశురామ ఉపాసన చేశారు అన్నట్లుగా మనం భావించవలసిన అవసరం లేదు అంటారు. అలాంటి పోత్తుంపునిదన్ ఒక కొత్త అంశం అన్నమాట. అంటే రామానుజులలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, అందరిలాంటి భావనలు కలిగిన వారు కాదు భగవద్ రామానుజులు. ఏ అవతారంలోనైనా, రామావతారంలో కూడా రావణాసురుణ్ణి వధించాడు, మిగిలిన వారిని అందరినీ సంరక్షించాడు. కానీ అక్కడ కలిగినటువంటి విరోధి నిరసనంలో ఉండేటటువంటి ఊనిక కంటే ఈ పరశురామునిగా భగవంతుడు విరోధి నిరసనం చేసినటువంటి తీరు మనం భావించాలి అనేది రామానుజుల యొక్క ఆ ఇష్టంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా భావించినటువంటి పునీదన్ అంటున్నారు. నిజానికి రావణాసురుడు చాలా బలవంతుడు, కారణం కైలాసగిరిని పెకలించిన వాడు కనుక. కైలాసగిరిని పెకలించినటువంటి రావణాసురుణ్ణి చెరసాలలో బంధించిన వైభవం కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క భుజాలని నరికి తన బలాన్ని చాటుకున్నవాడు పరశురాముడు. అందుకే ఆ విరోధ నిరసనంలో పరశురామునికి సాటి లేదు అంటారు. పోత్తుంపునిదన్ పువనమెంగుమ అక్కయ కీర్తి ఇరామానుషనై అడయిందపిన్. పువనమెంగుం అక్కయ కీర్తి, భువనమంతా వ్యాపించినటువంటి కీర్తి కలిగిన
భగవద్ రామానుజులు అందరిలో లేని విశిష్టతలు తమలో ఉన్నాయి కనుకే అంతటా ఆయన కీర్తి వ్యాపించింది. అలాంటి భగవద్ రామానుజులని చేరిన తర్వాత, అలాంటి భగవద్ రామానుజులని ఆశ్రయించిన తర్వాత, ఎన్ వాక్కు ఉరయాదు ఎన్ మనం నినయాదు, నా మా వాక్కు మరొకరిని గురించి చెప్పదు, నా మనస్సు మరొకరి గురించి తలవదు అని నిశ్చయంగా చెప్తున్నారు ఈ పాసురంలో అముదనార్. எம்பெருமானார் திருவடிகளே சரண. Thank you.